ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుచిపై శ్రీ కోదండరామస్వామి అభయ ప్రదానం. తిరుపతిలో ఘనంగా పునర్వసు పూజలు. శ్రీవాణి ట్రస్టు దాతలకు అందుబాటులో టీటీడీ ప్రత్యేక యాప్. తిరుమల గోకులం అతిథి గృహంలో టీటీడీ అదనపు ఈవో మీడియా సమావేశం. మహాపూర్ణాహుతితో ముగిసిన చంద్రగిరి కోదండరాముడి పవిత్రోత్సవాలు. ఆగముక్తంగా స్నపన తిరుమంజనం, చక్రస్నానం. నవంబర్ 23వ తేదీ నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో జేఈఓ సమీక్ష సమావేశం. తిరుమల శ్రీవారు తాత అని సంబోధించిన భక్తవరేణ్యుడు. తీర్థ కైంకర్యంతో స్వామివారి సేవలో తరించిన తిరుమల నంబి ప్రత్యేక కథనం. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీరామచంద్రుడి జన్మనక్షత్రోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. పునర్వసును పురస్కరించుకుని అర్చకులు శ్రీ సీతారామలక్ష్మణులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం శ్రీ సీతారామలక్ష్మణులను పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి బంగారు తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుపతి పురవీధుల్లో శ్రీరామచంద్రుడి తిరుచి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. టీటీడీ ప్రారంభించిన శ్రీవాణి ట్రస్టుకు దాతలు విరివిగా విరాళాలు ఇవ్వడానికి ప్రత్యేక యాప్ను రూపొందించినట్లు టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. సోమవారం సాయంత్రం తిరుమలలోని గోకులం అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్టుకు దాతలు విరాళాలు అందించడానికి సింగిల్ విండో స్టాండ్ అలవెన్స్ సిస్టమ్ను తీసుకొచ్చామన్నారు. ఇందుకోసం గోకులం విశ్రాంతి గృహంలో ఆఫ్లైన్లో సింగిల్ విండో కౌంటర్ను ప్రారంభించామని, నవంబర్ మొదటి వారంలో ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ను ప్రారంభిస్తామని, ఆ తర్వాత ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు ఆన్లైన్లో విరాళాలు పంపవచ్చని ఏవీ ధర్మారెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. శ్రీవాణి ట్రస్టుకు 10,000 విరాళంగా ఇచ్చిన దాతకు ఒక విఐపీ బ్రేక్ టికెట్ను ఒకసారి అందజేస్తామని, దాతల విభాగం ద్వారా ఇతర ట్రస్టులకు ఉన్న విధంగానే శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందజేసే దాతలకు సౌకర్యాలు వర్తింపజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. పోయిన నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు శ్రీవాణి ట్రస్ట్కు ఎవరైతే భక్తులు 10,000 రూపాయలు అంతకంటే ఎక్కువ ఇచ్చినప్పుడు వారికి ఒక బ్రేక్ దర్శనం ప్రివిలేజ్గా చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఈవో గారిని, తర్వాత నన్ను దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించి ఈ ట్రస్ట్ను లోకి ఈ డొనేషన్స్ వచ్చే విధానాన్ని రూపొందించామని చెప్పడం జరిగింది. అలాగే ఈ 1 మంత్లో అడ్మినిస్ట్రేషన్ పరంగా మేము వర్క్ చేసి ఈ డొనేషన్ స్కీమ్ను లాంచ్ చేయడం జరుగుతుంది. సింగిల్ విండో అంటే స్టాండ్ అలోన్ సిస్టమ్ పైన తిరుమలలో మాత్రం ఒక కౌంటర్ను గోకులంలో ఏర్పాటు చేస్తున్నాము. 15 రోజులు అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో ఒక యాప్, ఈ శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్కి సంబంధించినటువంటి యాప్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో ప్రపంచం అంతా కూడా ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కు డొనేషన్ చేయాలనుకుంటారో భక్తులందరూ కూడా డొనేషన్ చేయొచ్చు. ఒక 10,000 డొనేషన్కు ఒక విఐపి బ్రేక్ ప్రివిలేజ్ వస్తుంది. ఆ ప్రివిలేజ్ని వాళ్ళు ఉపయోగించుకొని విఐపి టికెట్ను వెంటనే 500 రూపాయలు ఇచ్చి తీసుకోవచ్చు. ఈ సందర్భంగా చెన్నైకి చెందిన రామయ్య అనే భక్తుడు శ్రీవాణి ట్రస్టుకు 40,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. విరాళం అందజేసిన రామయ్యకు అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి గుర్తింపు పత్రాన్ని అందజేశారు. నా పేరు ఉమ్మిడి రామయ్య, ఐ ఫ్రమ్ చెన్నై. ఈ యొక్క శ్రీవాణి ట్రస్ట్ ద్వారా చిన్న చిన్న ప్లేసెస్లో ఎస్సీ ఎస్సీ వాళ్ళకు కొత్త టెంపుల్స్ కట్టి డెవలప్ చేసేదానికి, హిందూజం డెవలప్ చేసేదానికి అండ్ నాకు ప్రథమ డోనర్గా ఒక అవకాశం ఇచ్చేదానికి చాలా సంతోషం. ఈ ట్రస్ట్ ద్వారా బాగా డెవలప్మెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.
శ్రీ కామాక్షి కపిలేశ్వరుల ఊంజల సేవతో తిరుపతి కపిలతీర్థం కాంతులేనిది. ప్రతి సోమవారం కపిలతీర్థంలో స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వరుల ఉత్సవాలను వర్ణశోభిత సుగంధభరిత దివ్య పుష్పమాలలు, రత్నాభరణాలు, స్వర్ణకాంతుల్లో మెరిసిపోయే హారాలు, పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా అలంకరించి వెంచేపేశారు. అనంతరం వేదం, గానం, వాద్యం సమ్మిళితంగా ఊంజల సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవోపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఇందులో భాగంగా ఆఖరి రోజైన సోమవారం ఉదయం యాగశాలలో పలు రకాల వైదిక క్రతువులతో పవిత్ర హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై సీతారామ లక్ష్మణ సహిత సుదర్శన చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం, కనుల పండుగ జరిగింది. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అవభృతోత్సవం పూర్తి చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అనంతరం సాయంత్రం వేళ సీతారామ లక్ష్మణులకు తిరుచి సేవ నయన మనోహరంగా జరిగింది. సర్వలంకర శోభితంగా తిరువిధి ఉత్సవంలో దర్శనమిచ్చిన శ్రీరామచంద్రునికి భక్తులు నీరాజనాలు అందజేసి ఆశీస్సులు అందుకున్నారు. ఇక సిరిల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో నవంబర్ 23వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సన్నద్ధమైంది. ఇందుకు సంబంధించి తిరుచానూరులోని ఆస్థాన మండపంలో సోమవారం తిరుపతి జేఈఓపి బసంత్ కుమార్ బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీలోని పలు విభాగాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించి ముందుగా ఇంజనీరింగ్ పనులు, వాహన మరమ్మతులు, పుష్కరిణిని శుభ్రం చేయడం, క్యూలైన్ల ఏర్పాటు, భక్తులకు అల్పాహారం, త్రాగునీటి సౌకర్యం, ప్రాథమిక చికిత్సా కేంద్రాల ఏర్పాటు, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలతో పాటు ఇతర అంశాలపై చర్చించి సకాలంలో బ్రహ్మోత్సవ పనులను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గజవాహన సేవ, గరుడ సేవ, పంచమీ తీర్థం రోజున ప్రత్యేకంగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలిచ్చారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 23వ తారీఖు నుంచి డిసెంబర్ 1వ తారీఖు వరకు నిర్వహిస్తున్నాము. SVBC ద్వారా విస్తృతమైన ప్రచారం కలిగించాలనేది, ఇంకా ఎక్కువ మోతాదులు అంతకుముందు చేయనివి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ తప్పనిసరిగా కవర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా వారిని కూడా కోరటం జరిగింది. అలాగే HDPP ద్వారా చాలా ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయమని, అందులో కూడా ఆ గైడ్లైన్స్కి అనుకూలంగా జరిగే విధంగా వారిని ఎంపిక చేసుకొని ఒక కమిటీ ముందు వారు మొదట వారి ప్రదర్శన చేసి ఆ ఎంపిక తర్వాత మాత్రమే వారిని HDPP వారి భజన బృందాలని పాల్గొనే విధంగా చేయవలసిందిగా మనం కోరటం జరిగింది. అలాగే పంచమీ తీర్థం రోజున చాలా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారుల్ని, మన CVSO గారిని, వారందరినీ కోఆర్డినేషన్తో చేసుకోవాల్సిందిగా ఈరోజు సూచన చేయటం జరిగింది. అలాగే భక్తులకు ఈ మంచినీరు, అన్నప్రసాదాల పంపిణీ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది కూడా ఏర్పాట్ల గురించి సమీక్షించుకున్నాము. అలాగే పోలీసు, రెవెన్యూ, పంచాయతీ విభాగాలతో సమన్వయ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. టీటీడీలోని అన్ని విభాగాల వారు బ్రహ్మోత్సవాలకు సంబంధించి పనులను సకాలంలో పూర్తి చేసే విధంగా కూడా సూచనలు, ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలు చాలా చక్కగా, సాంప్రదాయబద్ధంగా, విశేష ప్రాచుర్యం పొందే విధంగా, నిర్వహించుకునే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. వీటిని భక్తులు వీటిలో విరివిగా పాల్గొని వీటిని చాలా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. అంతకుముందు తిరుపతి జేఈఓపి బసంత్ కుమార్ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమల శ్రీవారికి తీర్థ కైంకర్యంతో సేవలు చేసిన పరమ భక్తాగ్రేసరుడు తిరుమల నంబి, రామానుజుల వారికి అలిపిరి పాదాల మండపంలో రామాయణ రహస్యాలను బోధించిన భాగవతముడు తిరుమల నంబి, ఆ మహానుభావుడి తిరునక్షత్రోత్సవాలను ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా సోమవారం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని తిరుమల నంబి సన్నిధిలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
అక్టోబర్ 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ తిరునక్షత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ జియంగార్లు, తిరుమల నంబి వంశీయులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, ఏకాంగులు దివ్య ప్రబంధ పఠనంతో తిరుమల నంబికి ఆస్థానం నిర్వహించారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ విశ్వేశ్వర స్వామివారికి ఆశ్వయుజ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలను, అభిషేకాలను నిర్వహించారు. అనంతరం నాగాభరణం, రజత కవచాలను ధారణ చేసి వివిధ సుగంధభరిత పుష్పమాలలు, బిల్వపత్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆ తర్వాత స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో మహామంగళ హారతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పునర్వాస నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి గ్రామోత్సవాన్ని అత్యంత ఘనంగా జరిపారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివార్లను వివిధ రకాల పూలు, పట్టువస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేకంగా తీర్చిదిద్దిన తిరుచి పైకులు తీర్చారు. అనంతరం స్వామివారికి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని జరిపారు. భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర నీరాజనాలను సమర్పించారు. శ్రీకాళహస్తిలోని ముత్యాలమ్మ వీధిలో వెలసి ఉన్న శ్రీ చక్రేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలను జరిపారు. సాయం సంధ్యా సమయంలో స్వామివారిని పట్టు పీతాంబరాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకార శోభితులను చేసి ప్రత్యేక అర్చనలను గావించారు. అనంతరం ధూపదీప నివేదనను సమర్పించారు. భక్తులు సర్వేశ్వరుని కనులారాగాంచి భక్తి తన్మయత్వంలో ఓలలాడారు. తూర్పుగోదావరి జిల్లా వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ స్వామివారికి గరుడ సేవ అత్యంత ఘనంగా జరిగింది. ముందుగా స్వామివారిని పట్టువస్త్రాలు, వివిధ రకాల స్వర్ణాభరణాలు, పుష్పాలతో అలంకరించారు. తర్వాత స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించిన గరుడ వాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామస్మరణల మధ్య శ్రీ స్వామివారు ఆలయ మాటవీధుల్లో విహరించారు. అడుగడుగున భక్తులు స్వామివారికి ధూపదీప నివేదనలను, మహామంగళహారతులను సమర్పించారు. కడపలోని శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం భక్తిరసభరితంగా జరిగింది. పరమశివుడికి నమక చమక పారాయణ యుక్తంగా పలు రకాల ద్రవ్యాలతో ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆహ్లాదకరంగా సాగిన సోమేశ్వర స్వామివారి అభిషేకం భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. అభిషేకానంతరం స్వామివారిని చందన శోభితంగా, పుష్పమాలల మధ్య దివ్యాలంకార భూషితంగా పులి చర్మంపై కొలువు తీర్చి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. అలాగే కడప జిల్లా పాత కడపలోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో ఆశ్వయుజ మాసం అష్టమిని పురస్కరించుకుని పంచామృతాభిషేక సేవ ఘనంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపతులతో భైరవుడికి అభిషేకాలు నిర్వహించి వర్ణశోభిత పుష్పాలతో దివ్యంగా అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష కైంకర్యాలను నిర్వహించిన భక్తాగ్రేసరుల్లో తిరుమల నంబి అగ్రగణ్యులుగా నిలిచారు. శ్రీవారికి తీర్థ కైంకర్యం నిర్వహించడంతో పాటు శ్రీ వైష్ణవ తత్వాన్ని దశ దిశలా వ్యాపింపచేసి సనాతన హైందవ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని పొందారు తిరుమల నంబి. ఆ భక్తాగ్రేసరుడు శ్రీవారికి చేసిన సేవలకు గుర్తుగా తిరుమలలోని దక్షిణ మాడవీధిలో తిరుమల నంబి ఆలయాన్ని నిర్మించారు. నేటికీ శ్రీవారు వివిధ ఉత్సవాల్లో మాడవీధుల్లో విహరించే సమయంలో తొలి హారతి తిరుమల నంబి సన్నిధి నుంచే ఆయన వంశీయులు స్వామివారికి అందించడం విశేషం. ఈ సందర్భంగా శ్రీవారి భక్తాగ్రగణ్యుడు తిరుమల నంబి విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. శ్రీవారి భక్తులందరూ తెలుసుకోవాలనుకునే ఆసక్తికర అంశం, తిరుమల తొలి పౌరుడిగా కీర్తి గడించిన భక్తుడు ఎవరు? శ్రీవారు స్వయంగా తాత అని ఎవరిని సంబోధించారు? తిరుమల శ్రీవారి తీర్థ కైంకర్యంలో తరించిన భక్త శిఖామణి ఎవరు? ఆకాశగంగ ఎలా ఉద్భవించింది? ఇత్యాది సందేహాలకు అన్నింటికీ సమాధానం శ్రీవారి పరమ భక్తాగ్రేసురుడైన తిరుమల నంబి. శ్రీ వైష్ణవులలో అగ్రగణ్యులైన తిరుమల నంబి 973లో జన్మించారు. శ్రీ వైష్ణవ తత్వ ప్రచారానికి, వ్యాప్తికి విశేష కృషి చేసిన భగవద్ రామానుజాచార్యుల వారికి తిరుమల నంబి స్వయాన మేనమామ. అలిపిరి పాదాల మండపం వద్ద రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను బోధించిన మహానుభావుడు తిరుమల నంబి. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మహాభక్తుడైన తిరుమల నంబి శ్రీవారికి అభిషేకం నిర్వహించడం కోసం ప్రతిరోజు పాప వినాశనం తీర్థం నుంచి జలాన్ని తీసుకొచ్చేవారు. Thank you.
ఒకరోజు ఓ బోయవాడు ఆయనను మార్గ మధ్యంలో ఆపి తన దాహం తీర్చుకోవడానికి నీళ్లు ఇవ్వమని కోరాడు. అందుకు తిరుమల నంబి ఇది శ్రీవారికి నిర్వహించే అభిషేక జలమని నిరాకరించాడు. ఆ బోయవాడు తిరుమల నంబిని అనుసరిస్తూ ఒక పదునైన బాణంతో కుండను పొడిచి దాహం తీర్చుకున్నాడు. ఈ ఘట్టాన్ని చూసిన తిరుమల నంబి శ్రీవారి అభిషేక జలం ఇలా పరుల పాలైందని చింతిస్తుండగా ఆ బోయవాడు బాణాన్ని సంధించి జలధారను సృష్టించి ఈ జలాన్ని స్వామివారి అభిషేకానికి వినియోగించమని చెప్పి అంతర్ధానమవుతాడు. ఆ చేష్టలకు విస్తుపోయిన తిరుమల నంబి తేరుకుని తనను పరీక్షించడానికి స్వయంగా శ్రీవారే ఇలా బోయవాణి రూపంలో వచ్చినట్లు తెలుసుకుంటాడు. అలా ఆ బోయవాణి రూపంలో ఉన్న శ్రీవారు సృష్టించిన పావన తీర్థమే తిరుమలలో ఆకాశగంగ తీర్థంగా ప్రసిద్ధి చెందింది. శ్రీవారి దక్షిణ మాడవీధిలోని తిరుమాళిగైలో తిరుమల నంబి జీవించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ ప్రదేశంలోనే తిరుమల నంబి ఆలయాన్ని ఆయన వంశస్థులు నిర్మించి తిరుమల నంబి మూలమూర్తిని ప్రతిష్ఠించారు. ఇంకా ఈ భక్తాగ్రేసరుడి సన్నిధిలో తిరుమల నంబి ఉత్సవమూర్తి, శ్రీదేవి భూదేవి సమేత రంగనాథస్వామి, గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులను కూడా భక్తులు దర్శించుకోవచ్చు. శ్రీవారికి నిత్యం తీర్థ కైంకర్యం చేసి తన జీవితాన్ని సార్థకం చేసుకున్న తిరుమల నంబి సేవలకు ప్రతిగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం అధ్యయనోత్సవాల చివరి రోజు తన్నీరముదోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఇక నేటికీ శ్రీవారికి నిర్వహించే తీర్థ కైంకర్యాన్ని తిరుమల నంబి వంశీయులే కొనసాగిస్తుండటం విశేషం. అలాగే శ్రావణమాసం అనురాధ నక్షత్రం రోజు తిరుమల నంబి అవతారోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు తిరుమల నంబి మూలమూర్తికి పంచామృతాభిషేకం, విశేష ఆరాధనలు, ధూపదీప నివేదనలతో కర్పూర హారతులు సమర్పిస్తారు. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతిలలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు దక్షిణాది రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పండితులు పాల్గొని చతుర్వేద పారాయణం పఠిస్తారు. అనంతరం శ్రీవారి ఆలయం నుంచి తీర్థప్రసాదాలను తీసుకువచ్చి తిరుమల నంబికి నివేదిస్తారు. ప్రస్తుతం తిరుమల నంబి సన్నిధిలో ఆయన వంశస్థులైన టీకే కృష్ణస్వామి తాతాచార్యుల ఆధ్వర్యంలో నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాసునికి కైంకర్యం చేసి తరించిన చాలా మంది ఆళ్వార్లు ఆచార్యులు అంతా ఉన్నారు. అందులో మొట్టమొదటి ప్రథమ ఆచార్య పురుషుడు కొండకు వచ్చి దేవునికి ఇక్కడనే ఉండి కైంకర్యం చేయ ఉద్దేశంతో పట్టుదలతో ఇక్కడ వచ్చి ఉండే మొట్టమొదటి ఆచార్యుడు తిరుమల నంబి, అంటే ఆయన శ్రీశైల పూర్ణులు అనేసి మనకు పేరు. స్వామివారికి తీర్థ కైంకర్యము, వేదపారాయణ కైంకర్యము, పుష్పకైంకర్యము, అన్ని కైంకర్యములు చేశారు ఆయన. ఎప్పుడు దేవుడికి ఆయన తాత అని పిలిచాడో ఆ వంశాన్ని తాతాచార్య వంశాన్ని పేరు వచ్చింది. ఆ ఇప్పటికీ అది ఆయన చేసే కైంకర్యాలు, ఆకాశతీర్థ కైంకర్యాన్ని, మంత్రపుష్ప కైంకర్యాన్ని, అన్ని కైంకర్యాలు, వేదపరణ కైంకర్యం అన్ని ఇప్పటికీ అలాగే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరంలోని పలు ఆలయాలలో పునర్వసు పూజలు, మహాదేవుడి ఆరాధనలు, అభిషేకాలు కనుల పండుగగా జరిగాయి. ఆ విశేషాల భక్తి దృశ్యమాలికను ఇప్పుడు వీక్షిద్దాం. హైదరాబాద్ తిలక్ నగర్లోని శ్రీరామాలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం స్వామికి విశేషార్చనలు చేశారు. గర్భాలయంలో కోదండం ధరించి స్వర్ణాభరణాలు, పూలమాలలతో అలంకరింపబడి లక్ష్మణ సీతా సమేతుడై కొలువైన కోదండరామునికి అర్చక స్వాములు సహస్రనామార్చనలు చేసి మంగళ నీరాజనలు సమర్పించారు. లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో నవకలశ స్థాపన కావించి
వేద పండితులచే పాంచరాత్రాగమోక్తంగా శ్రీ సుదర్శన హోమాన్ని నిర్వహించారు. ఇక సికింద్రాబాద్ కోనేరు వీధిలోని శ్రీ సుదర్శన భూవరాహస్వామి ఆలయంలో తిరుమంజన సేవ వైభవపేతంగా జరిగింది. గర్భాలయంలో కొలువైన శ్రీ సుదర్శన భూవరాహస్వామి వాళ్ళ మూల విరాట్టులకు అర్చక స్వాములు పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు, పవిత్ర జలాలతో వేద మంత్రాలు, మంగళ వాద్యాల నడుమ అభిషేకం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి తిరుమంజన సేవను తిలకించి తరించారు. అలాగే నల్లకుంటలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో సోమవారం పురస్కరించుకుని ఉదయం పరమశివునికి ప్రాతకాల అభిషేకానంతరం నాగాభరణాలు, రజత కవచం, ఛత్రం, గజపూల మాలలు చందనంతో అలంకరణ కావించారు. వేద మంత్రోచ్చారణలతో మందార, గులాబీ, చామంతి తదితర పరిమళ భరిత పూలు, బిల్వదళాలతో అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ నీరాజనలు నివేదించారు. భక్తులు శంకరుని భక్తి ప్రపత్తులతో సేవించారు. అదేవిధంగా నల్లకుంట కొత్త రామాలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం స్వామికి ప్రత్యేక అర్చనలు చేశారు. గర్భాలయంలో ఆంజనేయ లక్ష్మణ సీతామాత సమేతుడై కొలువైన కోదండ రామస్వామి వార్ల మూల విరాట్టులకు ఉత్సవమూర్తులకు అర్చక స్వాములు స్వర్ణాభరణాలు, గజపూల మాలలు, తులసి మాలలు, పట్టు పీతాంబరాలతో మనోహరంగా అలంకరణ చేశారు. తదుపరి పాంచరాత్రాగమోక్తంగా సహస్రనామార్చనలు చేసి ఆనందకర్పూర నీరాజనలు అందజేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలోని పరమేశ్వరాలయంలో ఆరుద్రోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శివలింగానికి శ్రీచక్ర సహితంగా పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం పుష్పార్చన, కుంకుమార్చనలు జరిపి కర్పూర హారతులు అందజేశారు. ఇటు సింగనమల శ్రీ సీతారామ దేవస్థానంలో పునర్వసు పూజలు విశేషంగా జరిగాయి. శ్రీ సీతారామ లక్ష్మణులను పలు రకాల వర్ణశోభిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీరామచంద్రుడిని దర్శించుకుని ఆలయంలో నిర్వహించిన హోమాది క్రతువుల్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ భగవాన్ మురళీకృష్ణ దేవాలయంలో స్వామివారి పల్లకీ ఉత్సవం ఘనంగా జరిగింది. ముందుగా శ్రీ మురళీకృష్ణుడికి విశేష పూజలు చేశారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా స్వామివారికి పల్లకీ సేవ జరిగింది. భక్తులు హరే కృష్ణ నామస్మరణ చేస్తూ స్వామివారి పల్లకీ సేవలో పాల్గొన్నారు. ఇక ఇటు ఒంగోలు నగర వీధులు వివేకానందుడి స్ఫూర్తి వాక్యాలతో మారుమ్రోగాయి. చిన్నతనం నుంచే భారతదేశం, దేశ సంస్కృతిపై మక్కువ పెంచుకున్న భారత వీరుడు, గొప్ప ఆధ్యాత్మికవేత్త స్వామి వివేకానంద చికాగోలో ప్రసంగించి 125 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ మహనీయుడి స్ఫూర్తి గాథలను స్మరిస్తూ నేటి తరంలో నూతన ఉత్తేజాన్ని నింపే దిశగా వివేకానంద శోభాయాత్ర ఒంగోలు నగర వీధుల్లో ఉత్సాహభరితంగా సాగింది. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదిక నామ సంకీర్తనంతో పులకించింది. కేరళకు చెందిన శ్రీ విద్యామురళీకృష్ణ బృందం ఆలపించిన నామ సంకీర్తనం శ్రీవారి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.